మీ టీచర్స్ అకాడమీ కనిగిరి డిజిటల్ ఆన్లైన్ క్లాసులను ఉత్తమ ఫ్యాకల్టీలచే మీకు అందిస్తుంది. ఆన్లైన్ కోర్సుల కొరకు గూగుల్ ప్లే స్టోర్ నుండి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు. టెక్ డిఎస్సీ ఆన్లైన్ కోర్సులు ఆంధ్రప్రదేశ్ ఎస్జీటీ ఆన్లైన్ వీడియో క్లాసులు ప్యాక్ 3999 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ఎస్జీటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఫుల్ ప్యాక్ 1499 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ఎస్జీటీ ఆల్ మెథడ్స్ తెలుగు ఇంగ్లీష్ ట్రై మెథడ్స్ ఆన్లైన్ వీడియో క్లాసులు ప్యాక్ 1169 రూపాయలు మాత్రమే. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఫుల్ ప్యాక్ 1499 రూపాయలు మాత్రమే. ఏపీ గ్రామ వార్డు సచివాలయం జాబ్స్ కోర్సులు కేటగిరీ 1 జాబ్స్ వీడియో క్లాసులు కోర్స్ 999 రూపాయలు మాత్రమే. వెటనరీ అసిస్టెంట్ వీడియో క్లాసులో కోర్స్ 1999 రూపాయలు మాత్రమే. అన్ని రకముల ప్రభుత్వ ఉద్యోగ ఎంపిక పరీక్షలకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోచింగ్ కలదు. టెక్ డిఎస్సీ మరియు గ్రామ వార్డు సచివాలయం పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రింటెడ్ మెటీరియల్ లభించును. సెల్ నంబర్ 9848661318. వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ. మనం ఇంతకుముందు వీడియోలో త్రిభుజాల వైశల్యాలు అలానే చతుర్భుజాల వైశల్యం గురించి డిస్కస్ చేసినాం. ఇక్కడ మనం వృత్తాల వైశల్యాల గురించి డిస్కస్ చేద్దాం. వృత్తాల వైశల్యాలు, దానికంటే ముందుగా అసలు వృత్తం అంటే ఏంటిదో చూద్దాం. ఇక్కడ వృత్తము అంటే ఏం చెప్తాం మనం? తలంలోని ఒక స్థిర బిందువు నుండి స్థిర దూరంలో ఉన్నటువంటి బిందువుల సమితిని ఏమంటాం అంటే మనం వృత్తము అని చెప్పి అంటాం. ఆ స్థిర బిందువుని ఏమంటామంటే వృత్త కేంద్రము అని చెప్పేసి అని చెప్తాం. స్థిర బిందువుని ఏమంటాం? వృత్త కేంద్రము అని చెప్పేసి అని అంటాం. ఈ వృత్త కేంద్రము నుండి ఆ స్థిర దూరాన్ని, అంటే కేంద్రము నుండి ఆ స్థిర బిందువులకి ఉన్నటువంటి మధ్య దూరాన్ని ఏమంటాం అంటే మనం వృత్త వ్యాసార్థము అని చెప్పేసి అని చెప్తాం. దీన్ని ఇంగ్లీష్లో రేడియస్ అని చెప్పని అంటాం. కాబట్టి దీన్ని ఆర్తో చూపిస్తాం. సో ఇదేమవుతుంది ఇక్కడ? వృత్త వ్యాసార్థం అవుతుంది. వృత్త వ్యాసార్థం, దాని ఇంగ్లీష్లో రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పని అంటాం. దాన్ని ఏ లెటర్తో చూపిస్తామంటే ఆర్ చేత చూపిస్తాం. సో ఇక్కడ కేంద్రం గుండా పోయే అతిపెద్ద జా, మనం జనరల్గా ఏందా ఏమని చెబుతామంటే ఏవైనా రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని ఏమంటామంటే మనం జా అని చెప్పేసి అని చెప్తాం. ఏమని చెప్తాం మనం? జా అని చెప్పేసి అని చెప్తాం. ఆ జా కేంద్రం గుండా పోయినట్లయితే ఇది జా, యాక్చువల్ ఇదేమవుతుందంటే జా అవుతుంది. అలా కాకుండా ఒక జా అనేది కేంద్రం గుండా పోయిందనుకోండి, ఆ కేంద్రం గుండా పోయే జాని మనం ఏమంటామంటే దానికి వ్యాసము అని చెప్పేసి అని చెప్తాం. ఇది వ్యాసం అని చెప్పని అంటాం. ఈ వ్యాసం ఏమవుతుందంటే, వ్యాసాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే డయామీటర్ అని చెప్పని అంటాం. ఇది రెండు వ్యాసార్థాల మొత్తానికి సమానం అవుతుంది. రెండు వ్యాసార్థాల మొత్తానికి సమానం అవుతుంది. సో వృత్త వ్యాసము ఈక్వల్ టు వృత్త వ్యాసం, డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ డి ఈక్వల్ టు ఫార్ములా ఏంటిదంటే 2R అని చెప్పేసి అని చెప్పవచ్చు. ఫార్ములా ఏమని చెప్పవచ్చు అండి? 2R అని చెప్పేసి అని చెప్పవచ్చు. కానీ ఈ విధంగా ఉంటే మనకి మరి ఇవన్నీ మనకి జామెట్రీలు నేర్చుకుంటాం. మరి మనకి కావాల్సిన కాన్సెప్ట్ ఏంటిది? మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి వైశల్యాల గురించి మనం డిస్కస్ చేయాలి. వైశల్యాలు అలా పరిధుల గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా చూద్దాం వైశాల్యం అంటే ఏంటిది, పరిధి అంటే ఏంటిది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మనం ముందే డిస్కస్ చేసాం పరిధి అంటే ఏంటిది, దాని సరిహద్దు వెంబడి ఒకసారి నడుచుకుంటూ వచ్చేదాన్ని ఏమంటామంటే పరిధి అని చెప్పేసి అని చెప్తాం. అయితే వివిధ సర్కిల్స్ మనం తీసుకున్నప్పుడు జనరల్గా ఏం చేశారయ్యా అంటే వ్యాసానికి మరియు ఈ చుట్టుకొలతకు ఉన్నటువంటి నిష్పత్తిని వాళ్ళు రాబట్టడం జరిగింది. అంటే ఏం చేశారు? సి బై డి వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోయారు. CD అంటే చాలా వృత్తాలు తీసుకొని సికి డికి మధ్య ఉన్నటువంటి నిష్పత్తిని ఫైండ్ అవుట్ చేయడం కోసం వాళ్ళు ట్రై చేశారు. అలా ట్రై చేసిన క్రమంలో ఏమవుతుందంటే దీని యొక్క వాల్యూ అప్రాక్సిమేట్గా వస్తూ ఉంది. అంటే అంతము కాని ఆవర్తన దిశాంశ భిన్నంగా వస్తూ ఒక దగ్గర అప్రాక్సిమేట్లీ ఒక వాల్యూ వచ్చింది. దాన్ని ఏమంటే 5 అని చెప్పేసి కాన్స్టెంట్గా వాళ్ళు చూపించడం జరిగింది. 5 ఏమవుతుందంటే ఒక కరణీయ సంఖ్య, దాన్ని ట్రీట్ చేశారు. CD ఈక్వల్ టు 5 అని చెప్పి చెప్పారు. ఇక్కడ సి అంటే ఏంటంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్, వృత్త పరిధి. వృత్త పరిధిని ఎలా చూపించారంటే మొత్తాన్ని సితోని, ఈ వ్యాసాన్ని ఏం చూపించారా అంటే డితోని చూపించి వాటి నిష్పత్తి ఏమవుతుందంటే కొంచెం అప్రాక్సిమేట్గా ఈక్వల్గా వస్తూ ఉంది. దాన్ని ఏమన్నారంటే 5తో చూపించారు. అంటే టోటల్గా CD ఏమైందంటే 5D అయింది. ఏమైందండి? 5. ఇక్కడ 5 ఏంటిదంటే కరణీయ సంఖ్య, అంతము కానీ ఆవర్తనము కానీ దశాంశ భిన్నం. దీన్ని మనం క్యాలిక్యులేషన్ పర్పస్లో 5 అప్రాక్సిమేట్లీ 22/7 అని కానీ 3.1428 కానీ మనం
తీసుకుంటూ ఉంటాం. సో ఫైవ్ వాల్యూ అప్రాక్సిమేట్ మనం అని తీసుకుంటాం. జనరల్గా ఏంటిదంటే ఫైవ్ వాల్యూని 3.14గానే రీడ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫార్ములా, వృత్తము యొక్క పరిధి, వృత్త పరిధి లేదా వృత్త చుట్టుకొలత, దాన్నే పరిధి అంటాం, దాన్నే చుట్టుకొలత అంటాం. సి ఈజ్ ఈక్వల్ టు 5d. మరి మనకి డి గురించి ఏం తెలుసండి? డి అంటే 2r. కాబట్టి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన ఫార్ములా ఏంటిదంటే వృత్త పరిధి సూత్రం 2πr ప్రమాణాలు. వ్యాసార్థం కాని ప్రమాణాలు సెంటీమీటర్లో ఉంటే ఇది సెంటీమీటర్లు అవుతుంది, అలానే వ్యాసార్థం కాని మీటర్లో ఉంటే ఇది కూడా ఏమవుతుంది? మీటర్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ వృత్త వైశాల్యం. సో మనం ఏం చేసినాం ఇప్పుడు? వృత్త పరిధి గురించి డిస్కస్ చేసినాం. ఎలా వచ్చిందంటే నిష్పత్తిని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనం కనుక్కున్నాం. ఇప్పుడు వృత్త వైశాల్యం గురించి డిస్కస్ చేద్దాం. అయితే వృత్త వైశాల్యాన్ని కనుక్కోవడం కోసం జనరల్గా ఏం చేశారా అంటే 3 types of methods వాళ్ళు ట్రై చేయటం జరిగింది. ఎన్ని టైప్స్ ఆఫ్ మెథడ్స్ అండి? 3 types of methods అనే వాళ్ళు ట్రై చేయటం జరిగింది. దానిలో ఫస్ట్ వన్ ఏంటిదంటే గ్రాఫ్ పేపర్ ద్వారా వాళ్ళు ట్రై చేశారు. గ్రాఫ్ పేపర్ ద్వారా ఫస్ట్ మనకి వృత్త వైశాల్యం మనం ఈజీగా ఫైండ్అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్అవుట్ చేస్తాం మనం? గ్రాఫ్ పేపర్ ద్వారా వైశాల్యం కనుగొనే క్రమంలో ఒక గ్రాఫ్ పేపర్ మీద వృత్తాన్ని గీసి దాన్ని మొత్తం ఏం చేస్తాం, ఆ గ్రాఫ్ పేపర్లో ఉన్నటువంటి వాటిని ఏం చేస్తామని అంటే మనం కౌంట్ చేస్తాం. ఎలా కౌంట్ చేస్తాం మనం? సపోజ్ ఇది గ్రాఫ్ పేపర్ అనుకోండి, ఎలా కౌంట్ చేస్తామండి? పూర్తిగా ఉంటే పూర్తిగా తీసుకుంటాం, సగానికన్నా ఎక్కువ ఉంటే పూర్తిగా తీసుకుంటాం, సగానికన్నా తక్కువ ఉంటే దాన్ని వదిలేస్తాం, రెండు సగాలు కలిపి ఒకటిగా మనం ట్రీట్ చేసుకుంటూ ఉంటాం. ఇలా గ్రాఫ్ పేపర్ ద్వారా వైశాల్యాన్ని మనం కనుక్కోవచ్చు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, గ్రాఫ్ పేపర్ కాకుండా వీటిని సెక్టార్స్గా విభజించడం ద్వారా కనుక్కోవచ్చు. సెక్టార్లుగా, ఎలా అండి? సెక్టార్లుగా విభజించడం ద్వారా కూడా మనం దాని వైశాల్యం కనుక్కోవచ్చు. మరి సెక్టార్ అంటే ఏంది? సెక్టార్ అంటే ఏమని చెప్తున్నాం? సపోజ్ ఒక వృత్తంలో కొంత భాగం రెండు వ్యాసార్థాల చేతను, వాటి చివరి బిందువును కలిపే ఒక చాపం చేతను ఆవరించబడిన ప్రదేశాన్ని ఏమంటామంటే మనం ఏమని చెబుతాం? మనం సెక్టార్ లేదా త్రిజ్యాంతరం అని చెప్పని చెప్తాం. సెక్టార్ లేదా త్రిజ్యాంతరం అని చెప్పేసి అని మనం చెప్తాం. సో ఇలా సెక్టార్లుగా దాన్ని విభజించడం ద్వారా కనుక్కోవచ్చు. మరి ఎలా విభజిస్తాం సెక్టార్లుగా అని అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఒక నేను ఒక వృత్తాన్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తా. ఎలా చేస్తా అండి? కొన్ని పార్ట్స్, కొన్ని లైన్ సెగ్మెంట్స్ దాని మీద గీసేసుకుందాం. సపోజ్ ఇక్కడ నేను ఒక వృత్తాన్ని తీసుకున్నా, ఈ వృత్తాన్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ ట్రై చేస్తున్నా. సో ఇది వృత్తం, ఇలా వృత్తాన్ని తీసుకున్నాం. ఈ వృత్తాన్ని కొన్ని పార్ట్స్, కొన్ని లైన్ సెగ్మెంట్స్ యూజ్ చేస్తూ కొన్ని అంటే కొన్ని సెక్టార్లుగా విభజిస్తాం. కొన్ని సెక్టార్లుగా దీన్ని విభజిద్దాం. ఇలా చాలా సెక్టార్లుగా విభజించుకోవచ్చు. ఈ వ్యాసాలని ఎలా పొందు చూసారు? ఇవన్నీ వ్యాసాలని మన కేంద్రం గుండా పోతాయి. ఇవన్నీ కూడా లైన్ సెగ్మెంట్స్, వాటి మీద ఉన్న బిందువులను కలిపేటువంటి లైన్ సెగ్మెంట్స్. సో ఇలా వీటిని ఏం చేసామండి? కొన్ని ఇవన్నీ కూడా సెక్టార్లుగానే ట్రీట్ చేస్తాం. ఇవన్నీ ఏంటి అండి? సెక్టార్లు. ఈ సెక్టార్ని ఏం చేస్తానంటే ఒకదానితో ఒకటి అమరుస్తూ ఉంటాం. ఎలా అమరుస్తాం సెక్టార్లు అంటే అబ్జర్వ్ చేస్తే, ఒకదాని పక్కన ఈ సెక్టార్ని తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేస్తామండి. ఎలా ఫోల్డ్ చేస్తాం వాటి మనం? సెక్టార్ని ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 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 రాసేసినాం సెక్టార్. ఇది ఒక సెక్టార్, మళ్ళీ ఇది ఒక సెక్టార్, అంటే ఇటు పక్క ఒకటి, ఇటు పక్క ఒక ప్లేస్ వచ్చి ఇలా సెక్టార్. వీటిని ఏం చేస్తున్నామండి? ఈ విధంగా ఇలా జాయిన్ చేసి ఇలా సెక్టార్లు అన్నీ ఏంటంటే ఇలా జాయిన్ చేసినాం. సెక్టార్ని ఏం చేస్తున్నాం? ఈ విధంగా జాయిన్ చేస్తున్నాం. ఇలా జాయిన్ చేసినప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే, ఈ చుట్టూ మొత్తం కూడా ఇటువైపు సగం వస్తుంది, ఇటువైపు సగం వస్తుంది. మరి చుట్టూ అంటే ఏంది? 2πr. సో ఇటు 5r వస్తుంది, ఇటు ఒక 5r వస్తుంది. ఓకేనండి. మరి ఇక్కడ ఏమొస్తుందండి? ఇది వ్యాసార్థంగా ట్రీట్ చేస్తాం, r వస్తుంది. ఇలా మనం అంటించుకుంటూ పోవచ్చు.
अंटे सेक्टार विभजिंचे पद्धतिलो वृत्तम एला मारिपोतुंदंटे दीर्घचतुरस्रंगा मारिपोतुंदि एला मारिपोतुंदंडि दीर्घचतुरस्रंगा मारिपोतुंदि मरि दीर्घचतुरस्र वैशाल्यानिकि सूत्रं एंटिदि l into b ఇక l ఏమైందంటే 5r అయ్యింది b ఏమైందంటే r అయ్యింది మరి అప్లై చేసినాం అనుకోండి l into b ఏమైంది 5r into r 5r into r ఏమైతుందండి 5r స్క్వేర్ అని చెప్పేసి అని చెప్పొచ్చు కాబట్టి వృత్త వైశాల్యానికి సూత్రం ఏమొచ్చిందంటే మనకి 5r స్క్వేర్ వచ్చింది ఇక్కడ ఏమైందంటే ప్రమాణాలు చదరపు ప్రమాణాలు అవుతాయి చదరపు ప్రమాణం ఇది ఏ పద్ధతి అంటే సెక్టార్లుగా విభజించే పద్ధతి అయి మనకు కావాల్సిన బిట్ ఏందంటే వృత్తాన్ని సెక్టార్లుగా విభజించే క్రమంలో ఏ ఆకారాన్ని పొందుతాయి ఆ సెక్టార్లన్నీ అంటే అప్రాక్సిమేట్లీ దీర్ఘచతురస్ర ఆకారాన్ని పొందుతాయి దీనిలో పొడవు 5r అవుతుంది విడల్పు ఏమవుతుందంటే r అవుతుంది అని చెప్పేసని మనం చెప్పొచ్చు మూడవ పద్ధతి దారపు కృత్యం పద్ధతి దారపు కృత్యం పద్ధతి మరి ఏంటిది దారపు కృత్యం పద్ధతి అంటే ఈ వృత్తాన్ని మనం ఏం చేస్తామయ్యా అంటే ఒక వృత్తం తీసుకొని ఆ వృత్తాన్ని మనం దారంతో ఫిల్ చేస్తాం ఇక్కడ వృత్తాన్ని తీసుకున్నా ఈ వృత్తాన్ని ఏం చేస్తున్నా అంటే టోటల్ లోపల మొత్తం కూడా ఇలా దారాన్ని ఫిల్ చేస్తా అంటే దాని దారం అంటిస్తాం ఇలా ఏం చేస్తామండి దారాన్ని మనం ఏం చేస్తాం ఇలా దానికి మొత్తం చుట్టేస్తాం సో ఇలా దారం ఫిల్ చేయబడి ఉంటుంది ఏమవుతుంది ఈ విధంగా దారం ఫిల్ చేయబడి ఉంటుంది ఈ దారం ఫిల్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తా అంటే నిన్ను నిలువుగా కట్ చేస్తా అంటే వ్యాసార్థం వరకు ఏం చేస్తామండి నిలువుగా కట్ చేస్తాం చూడండి ఎలా కట్ చేస్తామో సో ఇక్కడ ఇది కేంద్రం అనుకుంటే ఈ కేంద్రం నుంచి ఇలా దీన్ని ఏం చేస్తాం కట్ చేస్తాం ఇలా కట్ చేసిన దాన్ని మనం ఏం చేస్తామంటే ఇలా ఫోల్డ్ చేస్తాం ఇలా ఫోల్డ్ చేస్తాం సో ఇలా ఏం చేస్తాం దీని ఇలా ఫోల్డ్ చేస్తాం ఇలా ఫోల్డ్ చేసే క్రమంలో అది ఎలా మారిపోతుందంటే ట్రయాంగిల్ లాగా మారిపోతుంది ఇలా ఫోల్డ్ చేసినాం అనుకోండి ఏమవుతుంది ఒక ట్రయాంగిల్ లాగా అది మారిపోతుంది ఎలాంటి ట్రయాంగిల్ గా మారిపోతుంది ఈ విధంగా మరి ట్రయాంగిల్ గా మారినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా ఇది హైట్ గా ఉంది దాని కిందకి వచ్చేస్తుంది మొత్తం ఏమైంది ఇది 2 అన్నామంటే ఈ విధంగా ఏర్పడుతుంది ఇది మొత్తం ఏమవుతుందంటే ఇది మొత్తం కూడా ఏమైందంటే టోటల్ గా r అయిపోతుంది వ్యాసార్థం అయిపోతుంది ఏమైపోతుంది టోటల్ గా ఇది వ్యాసార్థం అయిపోతుంది సో ఈ మొత్తం ఏమైందంటే వ్యాసార్థం అయిపోతుంది సో ఇది r ఇది మొత్తం ఏమైంది c కి ఈక్వల్ c అంటే 2 phi r ఈ మొత్తం ఏమైతుందండి 2 phi r మరి త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏంటిది త్రిభుజ వైశాల్యం ఇస్ ఈక్వల్ టు హాఫ్ BH అన్నం కదండి హాఫ్ BH హాఫ్ ఇంటూ B అంటే 2 phi r ఇంటూ H అంటే r 2 2 గెట్ క్యాన్సిల్ phi r ఇంటూ r phi r స్క్వేర్ వచ్చేసిందండి సేమ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ పద్ధతిలో ఏ ఆకారం మారుతుంది కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో గ్రాఫ్ పద్ధతి ద్వారా దాన్ని కట్ చేసుకుంటూ పోతాం లెక్కేసుకుంటూ పోతాం సెక్టార్ల అప్పుడు సెక్టార్ని జాయిన్ చేస్తే మనకి ఏమొస్తుంది రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది దీర్ఘచతురస్రం ఫామ్ అవుతుంది దారపు కృత్యంలో ఏ ఆకారం ఫామ్ అవుతుందంటే త్రిభుజాకారం ఫామ్ అవుతుంది ఈ దారపు కృత్యాన్ని వివరించినటువంటి గ్రంథం ఏందంటే ఏ బుక్ ఆఫ్ జ్యూస్ ఇది కొంచెం గుర్తుంచుకోవాలి ఏ బుక్ ఆఫ్ జ్యూస్ అనే గ్రంథ పుస్తకంలో ఏ బుక్ ఆఫ్ జ్యూస్ అనే పుస్తకంలో ఏం చేశారయ్యా అంటే దారపు కృత్యం ద్వారా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చో చెప్పడం అనేది జరిగింది ఏ బుక్ ఆఫ్ జ్యూస్ అనే గ్రంథంలో దారపు కృత్యం ద్వారా దాన్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది జరిగింది ఆ పద్ధతిలో వివరించడం అనేది జరిగింది ఇది టోటల్ మనకు కావాల్సిన ఫార్ములా బేస్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్ములా బేస్డ్ ఈ క్వశ్చన్స్ గుర్తుంచుకోవాలి ఇవి గుర్తుంచుకోవాలి వ్యాసం డిఈజ్ ఈక్వల్ టు 2r చుట్టుకొలత సి ఈక్వల్ టు 5d r 2 phi r వృత్త వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు 5r స్క్వేర్ r r బదులు d రాస్తే d స్క్వేర్ బై 4 సో 5d స్క్వేర్ బై 4 r బదులు d బై 2 రాసుకుంటే 5d స్క్వేర్ బై 4 సో ఇవి మనకు కావాల్సినటువంటి పాయింట్స్ ఏంటివి ఫస్ట్ ఏమన్నాం వ్యాసం 2r వృత్త పరిధి 5d r 2 phi r వైశాల్యం 5r స్క్వేర్ r 5d స్క్వేర్
ఇవి వృత్తాలకు సంబంధించినటువంటి వ్యాసాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. దీని మీద మనకి ఇంకొంచెం వేరే ఒక కాన్సెప్ట్ ఉంది, ఒకసారి చూద్దాం జాగ్రత్తగా. సో ఇది గుర్తుంచుకోండి. ఏం చేస్తున్నాం ఇక్కడ మనం? మూడు అంశాలు గుర్తుంచుకుంటున్నాం, గ్రాఫ్ పేపర్ ద్వారా, రెండోది సెక్టార్లుగా విభజించడం ద్వారా, మూడోది దారపు కృత్యం ద్వారా. దారపు కృత్యంలో వచ్చే ఆకారం త్రిభుజం, సెక్టార్ నుంచి వచ్చే ఆకారం వచ్చేసరికి దీర్ఘ చతురస్రం. ఓకేనండి. ఇంకా కొన్ని పాయింట్స్ ఫార్ములాస్ పక్కన పెట్టేస్తే కొన్ని పాయింట్స్ చూద్దాం. మరి బిట్స్ పరంగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ చూద్దాం. వృత్తాలు ఎప్పుడు ఎలా ఉంటాయి అంటే వృత్తాలు ఎప్పుడు కూడా సరూపాలే. వృత్తాలు ఎప్పుడు ఏంటి అండి? సరూపాలే. మరి ఆ సరూప వృత్తాలకు సంబంధించి మనం ఇంతకుముందు సమబాహు త్రిభుజంలో చతురస్రములు ఎలా అయితే అప్లై చేసిన ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ అప్లై చేద్దాం. ఫస్ట్ వన్, వృత్తాల వ్యాసార్థాల నిష్పత్తి. వృత్తాల వ్యాసార్థాల నిష్పత్తి, ద రేషియో ఆఫ్ రేడియస్ ఏ ఈజ్ టు బి అనుకోండి. వృత్తాల వ్యాసార్థాల నిష్పత్తి ఏ ఈజ్ టు బి అయితే ఏం జరుగుతుంది? ఫస్ట్ వ్యాసాల నిష్పత్తి, వ్యాసాల నిష్పత్తి ఏమవుతుందంటే ఏ ఈజ్ టు బినే అవుతుంది. వాటి పరిధుల నిష్పత్తి అది కూడా ఏమవుతుందంటే ఏ ఈజ్ టు బినే అవుతుంది. వైశల్యాల నిష్పత్తి మాత్రం ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ స్క్వైర్ ఈజ్ టు బి స్క్వైర్ అవుతుంది. గుర్తుంచుకోనండి, వైశల్య నిష్పత్తి ఏమవుతుంది? ఏ స్క్వైర్ ఈజ్ టు బి. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ మనం నేర్చుకుంటున్నాం. చతురస్రానికి అదే అప్లై చేసినాం, సమబాహు త్రిభుజానికి కూడా అదే అప్లై చేసినాం. సో వ్యాసార్థాల నిష్పత్తి ఏ ఈజ్ టు బి అయితే వ్యాసాల నిష్పత్తి ఏ ఈజ్ టు బి, పరిధుల నిష్పత్తి అది చుట్టుకొలతల నిష్పత్తి ఏ ఈజ్ టు బి, అలానే వైశల్యాల నిష్పత్తి ఏ స్క్వైర్ ఈజ్ టు బి స్క్వైర్. ఎక్స్రేట్లు చేస్తే వృత్త వ్యాసార్థాన్ని, దేన్నండి? వ్యాసార్థాన్ని ఎక్స్ రెట్లు చేసిన, ఎక్స్ రెట్లు చేసిన. ఫస్ట్ వన్, వృత్త వ్యాసం ఎన్ని రెట్లు అవుతుందండి? వ్యాసం ఎక్స్ రెట్లగును. వ్యాసం ఏమవుతుంది? ఎక్స్ రెట్లగును. అలానే వృత్త పరిధి, వృత్త పరిధి ఏమవుతుందండి? అది కూడా ఎక్స్ రెట్లగును. కానీ వృత్త వైశాల్యం మాత్రం, వృత్త వైశాల్యం మాత్రం ఎక్స్ స్క్వైర్ రెట్లగును. ఏమవుతుందండి? వృత్త వైశాల్యం మాత్రం ఎక్స్ స్క్వైర్ రెట్లు అవుతుంది. వృత్త వ్యాసం ఎక్స్ రెట్లు అవుతుంది, పరిధి ఎక్స్ రెట్లు అవుతుంది, అలానే వృత్త వైశాల్యం మాత్రం ఎక్స్ స్క్వైర్ రెట్లు అవుతుందని చెప్పవచ్చు. ఇది మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన కాన్సెప్టే, చతురస్రం మీద డిస్కస్ చేసినాం. ఇంకొకటి, వృత్తము యొక్క వ్యాసార్థాన్ని, వృత్తము యొక్క వ్యాసార్థాన్ని కావచ్చు, వ్యాసాన్ని కావచ్చు, చుట్టుకొలతను కావచ్చు, ఎక్స్ శాతం పెంచినా లేదా తగ్గించిన. ఈ మాట మీకు వినిపించిందంటే పెంచినప్పుడు ప్లస్ రాసుకోవాలి, తగ్గించినప్పుడు ఏం రాయాలండి? మైనస్ రాయాలి. పెంచినా లేదా తగ్గించిన, ఫస్ట్ వన్, వృత్త వ్యాసం, వృత్త వ్యాసం ఏమైందండి? ఎక్స్ శాతం పెరుగును లేదా తగ్గును. అలానే వృత్త పరిధి చుట్టుకొలత సేమ్, ఎక్స్ శాతం పెరుగును లేదా తగ్గును. అంటే వ్యాసార్థంలో ఏ మార్పు అయితే జరుగుతుందో వ్యాసం చుట్టుకొలతలో కూడా అదే మార్పు జరుగుతుంది. చివరిగా వృత్త వైశాల్యంలో వచ్చే మార్పు కోసం 2x ప్లస్ ఎక్స్ స్క్వైర్ బై 100% అనే సూత్రాన్ని అప్లై చేసి ప్లస్ వస్తే పెరుగుతుంది, మైనస్ వస్తే తగ్గుతుంది అంటాలి. పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. సో ఫార్ములా ఏంటంటే 2x ప్లస్ ఎక్స్ స్క్వైర్ బై 100% అనే ఫార్ములాని మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్ములాస్ మన్ని ఫార్ములా అంటే ఈ షార్ట్ కట్స్ ద్వారా మనం ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ఏమన్నా వ్యాసార్థాల నిష్పత్తి ఏ ఈజ్ టు బి అయితే వ్యాస్ ఎలా అడుతారు క్వశ్చన్? రెండు వృత్తాల వ్యాసార్థాల నిష్పత్తి 2:3, వాటి వైశల్యాల నిష్పత్తి ఎంత అంటారు? 2² ఈజ్ టు 3² 4:9. ఒక వృత్తం యొక్క వ్యాసార్థాన్ని 4 రెట్లు చేశారు, అయిన దాని వైశాల్యం ఎన్ని రెట్లు పెరుగును? ఏమవుతుందండి? 4² 16 టైమ్స్ అవుతుంది. వ్యాసార్థాన్ని 20% పెంచారు, దాని వైశాల్యం ఎంత శాతం పెరుగును? 20 ప్లస్ 20 ప్లస్ 20 ఇంటూ 20 బై 100% 44% పెరుగును అని చెప్పేసి మనం రాసేయచ్చు. ఈ విధంగా మనం
సింపుల్ గా దాన్ని సాల్వ్ చేయొచ్చు అయితే ఇది కాకుండా వృత్తాల కాన్సెప్ట్ లో ఇంకొక కాన్సెప్ట్ మనకి కనిపిస్తా ఉంటుంది ఏంటిది అది ఏంటిదంటే రిలేషన్స్ ఇప్పుడు దా మనం డిస్కస్ చేసిన త్రిభుజము చతురస్రము దీర్ఘచతురస్రానికి వృత్తానికి మధ్య ఉన్న సంబంధం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం సో ఫస్ట్ నేను రెక్టాంగిల్ మరియు స్క్వేర్ గురించి డిస్కస్ చేస్తా రెక్టాంగిల్ మరియు స్క్వేర్ గురించి డిస్కస్ చేస్తా చూద్దాం ఒకసారి సింపుల్ గా ఒక రెక్టాంగిల్ ఉంది సో ఇది రెక్టాంగిల్ ఈ రెక్టాంగిల్ లో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి కనిపిస్తా ఉంటాయి ఒక వృత్తాన్ని అంతర్లికించిన రెక్టాంగిల్ ఏం చేస్తున్నామండి వృత్తాన్ని అంతర్లికించిన ఇక్కడ అంతర్లికించటము అంటే లోపల ఉంది అని అర్థం అంతర్లికించడం అర్థం ఏందండి లోపల ఉంచిన ఇక్కడ ఒక లోపల ఉంచిన ఇప్పుడు ఈ ఒక లోపల ఉంచినప్పుడు ఏం జరుగుతుందో జాగ్రత్తగా చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి కావాల్సింది ఏమొస్తుంది అక్కడ ఒకసారి చూద్దాం సింపుల్ గా ఇప్పుడు నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీని లెంగ్త్ బ్రెడ్త్ అనుకున్నప్పుడు ఇది ఏమవుతుంది వృత్తం యొక్క వ్యాసం అవుతుంది వృత్తం యొక్క వ్యాసం అవుతుంది దీన్ని మామూలుగా ఈ మెజర్మెంట్స్ ఏమనుకున్నామంటే ఈ లెంగ్త్ అన్నాం దీన్ని బ్రెడ్త్ అన్నాం మరి బ్రెడ్త్ దేనికి ఈక్వల్ అయింది 2r కి ఈక్వల్ అయింది బ్రెడ్త్ దేనికి ఈక్వల్ అయింది 2r కి కాబట్టి ఏమని చెప్పొచ్చు అంటే మనం ఒక వృత్తములో ఒక దీర్ఘచతురస్రంలో ఒక దీర్ఘచతురస్రంలో ఒక వృత్తాన్ని అంతర్లికించినప్పుడు వృత్తాన్ని అంతర్లికించినప్పుడు ఆ అంతర వృత్త వ్యాసార్థం అంతర వృత్త వ్యాస దీర్ఘచతురస్రంలో అంతర్లికించబడినటువంటి వృత్త వ్యాసార్థం ఏమవుతుందంటే అది దానిలో చిన్న భుజం ఆ ఏమవుతుంది బిలో సగం అవుతుంది b = 2r అయినప్పుడు ఇదేమవుతుంది బిలో సగం అవుతుంది సో ఇది గుర్తుంచుకోవాలి ప్రాబ్లమ్స్ మనకి యూజ్ అవుతూ ఉంటాయి ఇలా ఇచ్చేసి ఆ వృత్త వైశాల్యం ఎంత అంటాడు సో ఏం చేయాలి మనం దాని బ్రెడ్త్ తెలుసుది కాబట్టి బ్రెడ్త్తో గల 14 = 7 అని చెప్పేసి అని 7 పెట్టి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటాం ఓకేనండి సో ఈ విధంగా మనం దాన్ని చేయొచ్చు ఇంకొకటి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దీర్ఘచతురస్రమే లోపల ఉందనుకోండి అప్పుడు ఆ వృత్తాన్ని ఏమంటామంటే పరివృత్తము అని చెప్పేసి అని అంటాం అంటే వృత్తం ఉంది వృత్తం లోపల రెక్టాంగిల్ ఉంది వృత్తం లోపల ఏముందండి రెక్టాంగిల్ ఉంది ఇలా వృత్తం గీశారు ఈ వృత్తం లోపల ఏం గీస్తున్నామంటే ఇప్పుడు మనం రెక్టాంగిల్ని గీస్తున్నాం దీర్ఘచతురస్రాన్ని గీస్తున్నాం దేని గీస్తున్నామండి దీర్ఘచతురస్రాన్ని గీస్తున్నాం సో ఇలా ఒక రెక్టాంగిల్ని గీసినాం రెక్టాంగిల్ని గీసినాం దీనిలో అంతర్లికించినాం దీనిలో ఏం చేసినామండి అంతర్లికించినాం ఇలా అంతర్లికించడం జాచ్చోండి ఏం జరుగుతుందో ఇక్కడ అంతర్లికించినప్పుడు నేను రెక్టాంగిల్ యొక్క కర్ణాన్ని గీస్తానండి రెక్టాంగిల్ యొక్క కర్ణాన్ని గీస్తా ఇది కర్ణం సో ఇప్పుడు దీన్ని ఏమంటామండి మనం పరివృత్తము అని చెప్పని అంటాం లోపల ఉంటే అంతర్వృత్తం అంటాం బయట ఉంటే ఏమంటామంటే పరివృత్తము అని చెప్పేసి అని చెప్తాం సో ఇది ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఇది వృత్త కేంద్రమే కానీ వృత్త కేంద్రం ఇదేమవుతుంది ఆర్ అవుతుంది ఇది కూడా ఏమవుతుంది ఆర్ అవుతుంది సో ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే కర్ణం అనేది వ్యాసానికి సమానం అవుతుంది d = 2r అంటే వ్యాసార్థానికి రెట్టింపు ఉంటుంది అని చెప్పొచ్చు మరి దీని నుంచి r = ఏం రాయొచ్చు మనం d/2 అని రాయొచ్చు సో ఒక దీర్ఘచతురస్రం లోపల లేదా ఒక వృత్తం అనేది దీర్ఘచతురస్రంకి బయట ఉన్నప్పుడు దీర్ఘచతురస్రం వెలుపల వృత్తం ఉన్నప్పుడు ఆ పరివృత్తం యొక్క వ్యాసార్థం దేనికి సమానమవుతుందంటే కర్ణములో సగం ఉంటుంది కర్ణము / 2 డయాగ్నల్ / 2 అని చెప్పేసి మనం చెప్పొచ్చు కర్ణములో ఎలా ఉంటుందంటే సగం ఉంటుందని చెప్పేసి మనం చెప్తాం అలానే ఒకవేళ ఇప్పుడు ఇది రిలేషన్ బిట్వీన్ రెక్టాంగిల్ అండ్ సర్కిల్ ఇప్పుడు నీ స్క్వైర్ తీసుకుంటా సేమ్ అదే చూద్దాం ఒకసారి ఈసారి స్క్వైర్ తీసుకుందాం స్క్వైర్ లోపల వృత్తం ఉంటే ఏం జరుగుద్ది సో ఇక్కడ నేను స్క్వైర్ తీసుకున్నా ఇది ఒక స్క్వైర్ స్క్వైర్ లోపల నేను ఏం చేస్తున్నా అంటే సర్కిల్ని డ్రా చేస్తున్నా ఏం చేస్తున్నాను స్క్వైర్ లోపల సర్కిల్ని డ్రా చేస్తున్నా
సో ఇలా ఒక సర్కిల్ని ఏం చేస్తున్నా డ్రా చేస్తున్నా రైట్ అంతా లెక్కించడం జరిగింది స్క్వేర్ లోపల ఏం చేసామండి సర్కిల్ని డ్రా చేసాం నేను ఇప్పుడు సర్కిల్ యొక్క డయామీటర్ డ్రా చేస్తా డయామీటర్ ఇస్ నథింగ్ బట్ వృత్తం పైన ఏవైనా రెండు బిందువుల్ని కలుపుకుంటూ ప్లస్ అది వృత్త కేంద్రం గుండా పోతే దాని వృత్తం యొక్క వ్యాసము అని చెప్పేసి అంటాం ఆర్ ఆర్ వృత్తం యొక్క భుజం ఇది మరి ఏం జరుగుతుంది అక్కడ ఈ కేసులో దీన్ని ఏమంటామండి మనం అంతర వృత్తము అని చెప్పని అంటాం మరి చతురస్రంలో అంతర వృత్తం ఉన్నప్పుడు చతురస్రంలో అంతర్లికించబడిన వృత్తం యొక్క వ్యాసార్థం దేనికి సమానం అవుతుందంటే భుజములో సగం ఉంటుంది సో చతురస్రంలో అంతర్లికించబడిన వృత్తం యొక్క వ్యాసార్థం ఏమవుతుందండి భుజములో సగం ఉంటుంది అని చెప్పేసని మనం చెప్పొచ్చు సో అది భుజములో సగం అయిపోతుంది రైట్ ఇప్పుడు ఒకవేళ చతురస్రమే వృత్తం లోపల ఉంటే చతురస్రమే మనకి ఇప్పుడు వృత్తం లోపల ఉందనుకోండి సో ఇది వృత్తం అంటే మీనింగ్ చెప్పాలంటే ఏందంటే చతురస్రం బయట వృత్తం ఉంటే దాన్ని ఏమంటాం మనం పరివృత్తము అని చెప్పేసని అంటాం దాన్ని ఏమంటామని మనం పరివృత్తము అని చెప్పేసి అని చెప్తాం సో ఇప్పుడు పరివృత్తం గీస్తున్నా రైట్ దీనిలో అంతర్లికించిన దీనిలో ఏం చేసామండి అంతర్లికించినాం మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఈ చతురస్రానికి డయాగ్నల్ గీస్తాను ఇందాక మనం దానికి ఏ ఆపరేషన్ అయితే చేసాం అదే చేస్తున్నాం ఇక్కడ మనం డయాగ్నల్ గీసినాం ఇప్పుడు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా ఇది వృత్త కేంద్రం ఇది ఆర్ ఇది ఆర్ కాబట్టి ఇక్కడ మనం చతురస్ర బయట చతురస్రం వెలుపల లేదా వృత్తం లోపల ఉందనుకోండి చతురస్రం వెలుపల నిర్మించబడినటువంటి పరివృత్త వ్యాసార్థం ఏమవుతుందంటే కర్ణములో సగం ఉంటుంది డి బై టూ కర్ణములో సగం ఉంటుందని చెప్పొచ్చు చెప్పొచ్చు కర్ణము బై టూ అని చెప్పొచ్చు ఇవి మనం గుర్తుంచుకోవాలి దీని రిలేషన్ చూసినాం రెక్టాంగిల్ వర్సెస్ సర్కిల్ స్క్వైర్ వర్సెస్ సర్కిల్ రెక్టాంగిల్ వర్సెస్ సర్కిల్ అలానే స్క్వైర్ వర్సెస్ సర్కిల్ అని చెప్పి అన్నాం అలానే త్రిభుజాల గురించి చూద్దాం ఒకవేళ త్రిభుజాల గురించి మాట్లాడినప్పుడు మనం త్రిభుజం సమబాహు కూడా మెయిన్ సమబాహు త్రిభుజం గురించి డిస్కస్ చేసినప్పుడు సమబాహు త్రిభుజం గురించి మనం ఒకవేళ డిస్కస్ చేసినప్పుడు ఇప్పుడు నేను రెక్టాంగిల్ గీస్తా ఈ సారీ స్క్వైర్ గీస్తా ట్రయాంగిల్ స్క్వైర్ అయిపోయింది రెక్టాంగిల్ ట్రయాంగిల్కి వచ్చేద్దాం ఒక ట్రయాంగిల్ గీసుకున్నా దీన్ని సమబాహు త్రిభుజము అన్నాం సమబాహు త్రిభుజము అని చెప్పినాం ఈ సమబాహు త్రిభుజం వెలుపల ఏం చేస్తానంటే నేను వెలుపల బయట వైపు ఏం చేస్తానంటే సర్కిల్ని డ్రా చేస్తా బయట వైపు ఏం చేస్తా నేను సర్కిల్ని డ్రా చేస్తా చూడండి సింపుల్గా సర్కిల్ని డ్రా చేసిన ఇప్పుడు దీన్ని ఏమంటామంటే మనం పరివృత్తము అని చెప్పని అంటాం ఏమంటాం దాన్ని మనం ఇప్పుడు పరివృత్తము అంటాం దాని రిలేషన్ నాకు కావాలి ఇప్పుడు ఏం కావాలి దాని రిలేషన్ ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసుకుంటా ఈ సమబాహు త్రిభుజం కాబట్టి ఏమైందంటే ఇది ఉన్నతి అవుతుంది సమబాహు త్రిభుజం యొక్క క్యారెక్టర్ ఏంటంటే అన్నీ కూడా ఒకచోట ఉంటాయి పరివృత్త కేంద్రం అంతర్వృత్త కేంద్రం లంబ కేంద్రం అలానే కోణ సమద్వీకరణం రేఖల మిలిత బిందువు అన్నీ కూడా ఏముంటాయి అంటే ఒకచోటే ఉంటాయి దాన్ని ఇప్పుడు సపోజ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అన్నాం ఎస్ అన్న ఇప్పుడు ఇది ఉన్నతి ఇదేంటిదండి ఉన్నతి పర్పెండిక్యులర్ ఇది టూ పార్ట్స్ ఉంటుంది ఇది వన్ పార్ట్ ఉంటుంది గురుత్వ కేంద్రం సెంట్రాయిడ్ డివైడ్స్ ద ఆల్టిట్యూడ్ ఇన్ టూ టూ ఈస్ టు వన్ రేషియో ప్రతి మీడియన్ని ఆల్టిట్యూడ్ని టూ ఈస్ టు వన్ రేషియో డివైడ్ చేస్తుంది పైనుంచి వర్టెక్స్ నుంచి టూ ఈస్ టు వన్ రేషియోలో డివైడ్ చేస్తుంది దీని భుజం ఏగా ట్రీట్ చేసుకుంటే ఇప్పుడు ఏమైంది ఇది పరివృత్త వ్యాసార్థం అవుతుంది ఏమవుతుంది అది పరివృత్త వ్యాసార్థం అవుతుంది మరి పరివృత్త వ్యాసార్థం పరివృత్త సమబాహు త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం ద సర్కమ్ రేడియస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏముంటుందండి హైట్లో 2/3 పార్ట్ 2/3h 2/3h అంటే ఏమనుకున్నాం √3/2a అనుకున్నాం టూ టూ గెట్ క్యాన్సిల్ √3 √3 టైమ్స్ పోతుంది
सो सिंपल ఏం గుర్తుంచుకోవాలంటే a/√3 ప్రమాణాలు a/√3 ప్రమాణాలు అని చెప్పేసని మనం చెప్పుకోవాలి a/√3 ప్రమాణాలు ఒకవేళ సమబాహు త్రిభుజం లోపలే ఉంటే అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏందంటే వృత్తం అనేది లోపలే ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సమబాహు త్రిభుజం లోపల వృత్తం ఉంది అనుకుందాం ఎలా ఉంటుందో చూద్దాం సింపుల్ గా సమబాహు త్రిభుజం లోపల నేను వృత్తాన్ని అంతర్లికిస్తున్నా సమబాహు త్రిభుజం లోపల ఏం చేస్తున్నామండి వృత్తాన్ని అంతర్లికిస్తున్నా సో ఇలా జస్ట్ ఇలా ఏం చేసాం దీని మనప్పుడు అంతర్లికించాం అలా అంతర్లికించినప్పుడు అది ఏమవుతుందంటే అంతర్వృత్తం అవుతుంది ఇన్ సర్కిల్ అవుతుంది మరి ఇక్కడ రేడియస్ ఇది అవుతుందండి 1/3 పార్ట్ అవుతుంది ఏమవుతుంది 1/3 పార్ట్ అవుతుంది కాబట్టి సమబాహు త్రిభుజం యొక్క అంతర్వృత్త వ్యాసార్థం సమబాహు త్రిభుజం యొక్క అంతర్వృత్త వ్యాసార్థం అంటే సమబాహు త్రిభుజంలో అంతర్లికించబడినటువంటి అంతర్వృత్త వ్యాసార్థం इन सेंटर ऑफ इक्विलेटरल ट्रायंगल 1/3h 1/3h मीन्स 1/3 इंटू रूट 3/2a रूट 3 टाइम्स पोतुंदी सो एम वस्तुंदंटे a/2√3 सो गुर्तुंचुकोवाल्सिन अंशालु इदेमो a/√3 अयिते इदेमो a/√3 अवुतुंदी a/√3 అవుతుంది ఈ ఫార్ములాస్ మనం గుర్తుంచుకోవాలి ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఏమవుతుంది ఇన్ సెంటర్ అనేది ఇన్ సెంటర్ చిన్నగుంది కాబట్టి ట్వైస్ అని చెప్పొచ్చు దీంట్లో 2 బిగ్ r ఈక్వల్ టు 2 స్మాల్ r అని చెప్పొచ్చు 2 ఇంటూ చేసి మళ్ళీ a/√3 వస్తుంది 2 ఇంటూ చేసి కాబట్టి క్యాపిటల్ r ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ స్మాల్ r అవుతుంది క్యాపిటల్ r ఈక్వల్ ఏమవుతుంది 2 ఇంటూ స్మాల్ r అవుతుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు ఇది రిలేషన్ బిట్వీన్ ఇన్ సెంటర్ అండ్ ఇన్ రేడియస్ అండ్ సర్కమ్ రేడియస్ అంతర్వృత్తానికి మరియు పరివృత్తానికి మధ్య ఉన్నటువంటి సంబంధంగా మనం ఇది రెండు విడివిడి డయాగ్రమ్స్ డ్రా చేయొచ్చు మీకు అర్థం కావడం కోసం నేను ఆ విధంగా డ్రా చేయటం అనేది జరిగింది ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఏంటిదంటే లంబకోణ త్రిభుజం గురించి డిస్కస్ చేద్దాం లంబకోణ త్రిభుజానికి అంతర్వృత్తం ఉంటుంది అలా లంబకోణానికి ఏముంటుంది పరివృత్తం ఉంటుంది ఒక చిన్న డయాగ్రమ్ నేను లంబకోణ త్రిభుజాన్ని డ్రా చేస్తా ఒకేసారి రెండు గీస్తా దానికి లంబకోణ త్రిభుజాన్ని డ్రా చేస్తా రైట్ ఇక్కడ నేను లంబకోణ త్రిభుజాన్ని గీసా ఓకేనండి ఇక్కడ ఏం చేశాను ఇప్పుడు నేను లంబకోణ త్రిభుజాన్ని గీసా సేమ్ దీనిలాగానే దీనికి x సర్కిల్ సర్కమ్ సర్కిల్ గీస్తున్నా సర్కమ్ సర్కిల్ గీస్తున్నా అలానే ఇన్ సర్కిల్ కూడా గీస్తున్నా చూడండి కొంచెం కాన్సంట్రేషన్ గా రైట్ ఇదేంటంటే సర్కమ్ సర్కిల్ పరివృత్తం ఏమవుతుందది పరివృత్తం ఈ పరివృత్తానికి మనం అబ్జర్వ్ చేస్తే పరివృత్తం యొక్క కేంద్రం ఏందంటే s మనం జియోమెట్రీ డిస్కస్ చేసినట్టుగా ఇది నీ లంబకోణ త్రిభుజం abc గా తీసుకుంటే రైట్ యాంగిల్ ఎట్ c అనుకుంటే ఇదేమవుతుందంటే కర్ణం అవుతుంది ఏమవుతుందది కర్ణం సో కర్ణములో సగం ఉంటుంది కాబట్టి ఇదే మనం చెప్పేది మనం జనరల్ గా పరివృత్త లంబకోణ త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం పరివృత్త వ్యాసార్థం ఏమవుతుందంటే క్యాపిటల్ r ఇస్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై 2 కర్ణము బై 2 అని చెప్పేసి అని చెప్పొచ్చు కర్ణములో సగం ఉంటుంది ఎందుకంటే ఇది r ఏ అవుతుంది ఇది కూడా r ఏ అవుతుంది మరి ఇన్ సర్కిల్ ఉన్నప్పుడు పరిస్థితి ఏంది అంతర్వృత్తం ఉండే పరిస్థితి ఏంది అంతర్వృత్తం అనుకున్నా ఇక్కడ ఏమనుకున్నాం c అనుకున్నాం ఇది కర్ణము c అనుకున్నప్పుడు అంతర్వృత్తం ఉంటే ఏమవుద్ది మళ్ళీ అంతర్వృత్తాన్ని గీస్తా ఇక్కడ అంతర్వృత్తాన్ని గీస్తా చిన్న వృత్తం గీసుకుందాం ఇది అంతర్వృత్తం ఓకే అంతర్వృత్తం గీసినాం
ఈ అంతర్వృత్తం యొక్క వ్యాసార్థం నాకు కావాలి. ఈ అంతర్వృత్తం యొక్క వ్యాసార్థం ఏమవుతుందంటే ఇక్కడ ఉంటుంది. సో సింపుల్ దీనికి ఫార్ములా గుర్తుంచుకోండి, అంతర్వృత్తం యొక్క వ్యాసార్థం ఏమవుతుందంటే లంబకోణ త్రిభుజం యొక్క అంతర్వృత్త వ్యాసార్థం వచ్చేసరికి సింపుల్ ఫార్ములా లంబకోణ త్రిభుజ అంతరవృత్త వ్యాసార్థానికి సూత్రం ఏంటంటే ఏ ప్లస్ బి మైనస్ సి బై టు, ఏ ప్లస్ బి మైనస్ సి బై టు అవుతుంది. స్మాల్ ఆర్ అంటాం దీన్ని, ఇది క్యాపిటల్ ఆర్ అని చెప్పని అంటాం. ఏ ప్లస్ బి మైనస్ సి బై టు, ఇక్కడ ఏబీలు ఏంటివి అంటే ఇవి, ఇది ఏ ఇది బి ఇది సి అనుకుంటే ఏ ప్లస్ బి మైనస్ సి బై టు అని చెప్పేసి అని చెప్తుంది. ఈ విధంగా మనం త్రిభుజాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఈజీగా చెప్పొచ్చు. ఇది ఎప్పుడు మనకు యూజ్ అవుతాయి అంటే ప్రాబ్లమెటిక్లో, మనం వీటిని ప్రాక్టీస్ చేస్తాం ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి అని చెప్పేసి అని చెప్పొచ్చు. ఇది టోటల్గా వృత్తానికి సంబంధించింది. సో ఇక్కడ మనం రెక్టాంగిల్ ఇన్ సర్కిల్, రెక్టాంగిల్ సర్కమ్ సర్కిల్, స్క్వైర్ ఇన్ సర్కిల్, స్క్వైర్ సర్కమ్ సర్కిల్, ట్రయాంగిల్ సర్కమ్ సర్కిల్ అండ్ ఇన్ సర్కిల్, ఈక్వల్ ట్రయాంగిల్ సర్కమ్ సర్కిల్ అండ్ ఇన్ సర్కిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సర్కమ్ సర్కిల్ అండ్ ఇన్ సర్కిల్, ఈ రెండు ఫార్ములాస్ దీనికి సంబంధించినవి. ఒకసారి నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆన్సర్ చేయడానికి చాలా తక్కువ టైం ఆన్సర్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది.